హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 12 సెప్టెంబర్ 2022. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ట్రేడ్ జరిగే అవకాశం ఉంది. ముందుగా నిఫ్టీ మొన్నటి రోజులు ఏదైతే మార్కెట్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి స్లోగా డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. ఈరోజు మార్కెట్లో స్లైట్లీ బుల్లిష్ మార్కెట్, నార్మల్గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయినా స్లైట్లీ బుల్లిష్ ఉండే అవకాశం ఉంది. అది కూడా 17,950 బ్రేక్అవుట్ అవుతే మార్కెట్లో ఒక అప్రాలి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 18,300 వరకు దీని టార్గెట్ ఉంది కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్లీ బుల్లిష్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి అటు మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్తుందా లేదా డౌన్ ట్రెండ్కి వెళ్తుందా అన్నది మనం నిఫ్టీ చార్ట్ ఇచ్చే రికమెండేషన్ ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా సపోర్ట్ లెవెల్స్ ఇచ్చేటప్పటికి 17,800 దీనికి సపోర్ట్ ఉంది. ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి మార్కెట్ ఏ విధంగా డైరెక్షన్లోకి వెళ్తే మనం కూడా ఆ డైరెక్షన్లోకి వెళ్ళి ఈరోజు లాభాలు సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి ఏదైతే మార్కెట్లో ఒక అప్ గ్యాప్ అప్లు ఓపెన్ అయ్యమన్నా ఒక అప్ ట్రెండ్ వెళ్ళి మరొక తర్వాత మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ ఈరోజు కూడా 40,300 అండ్ 40,400 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్లీ పాజిటివ్గా ఉంటే ఇక్కడి నుంచి 300 నుంచి 400 పాయింట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది కూడా 40,750 బ్రేక్ చేయకుండా మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లో. ఈరోజు డైరెక్షన్లో ఎందుకంటే మిక్స్డ్గా ఉంది, స్లైట్లీ బుల్లిష్ ఉంది. అది కూడా ఫ్రైడే యొక్క హైది బ్రేక్ చేసే అంత బుల్లిష్ అయితే కనిపించట్లేదు మార్కెట్లో. అక్కడి నుంచి కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మార్కెట్లో మనం ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం మార్కెట్లో ఈజీగా ఐడెంటిఫై చేసి మనం తీసుకునే డెసిషన్ కూడా ఆ విధంగా మార్కెట్లో మనకి ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఈజీగా ట్రేడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్ ఎక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి మార్కెట్లో మనకి ఒక ట్రెండ్ ప్రకారం మనం ఫాలో అయ్యడానికి అధిక లాభాలు తీసుకోవచ్చు అన్నదంతా కూడా ఈజీగా చేయడానికి మనకి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన నిఫ్టీ చర్చలో మనం స్టాక్స్ విషయంలో కూడా మనం మంచి రికమెండేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టెక్ మహీంద్రా లాంటిది మనకి టేక్ ఆఫ్ అవుతుంది ఇప్పుడే. దీంట్లో మనం ఆల్రెడీ 1,000 రూపీస్ 1,050 దగ్గర కూడా చెప్తూనే ఉన్నాం. ఇంకా మార్కెట్లో దీనికి ఒక 300-400 రూపీస్ స్కోప్ ఉంది, మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్ఫీ దీంట్లో కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయింది కాబట్టి ఇంచుమించుగా మనకి 900 దగ్గర నుంచి 1,400 దగ్గర నుంచి కూడా మనం మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ చూస్తున్నాం. అదేవిధంగా ఎక్సెల్ టెక్నాలజీస్, అదేవిధంగా మార్కెట్లో ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ చేసుకుని డిక్సన్ అండ్ భారత్ ఫోర్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం నిఫ్టీ చార్ట్ యాప్లో యాక్యురేట్గా మనం బై కాల్స్ని ఆర్ సెల్ కాల్స్ని మనం జనరేట్ చేయడం జరుగుతుంది. డైలీ 3-4 కాల్స్ మనం ఇస్తాము స్టాక్స్లో. స్మాల్ ట్రేడర్స్ ఆర్ స్టాక్స్ ఇంట్రెస్ట్ ట్రేడర్స్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయంలో స్లైట్లీ బుల్లిష్ ఉండి కన్సల్టేషన్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎటుంటే ఆ విధంగా వెళ్ళడానికి మనం నిఫ్టీ చార్ట్ యాప్లో మన యొక్క రికమెండేషన్స్ని దాంట్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సినారియో అయితే మాత్రం స్లైట్లీ బుల్లిష్ అండ్ కన్సాలిడేషన్ తర్వాత మోస్ట్లీ మార్కెట్ మళ్ళీ నిఫ్టీ అయితే ఏదైతే 17,950 బ్రేక్ చేయకుండా ఉన్నందుకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 40,900 ఏదైతే ఉన్నదో 750 అది బ్రేక్ చేయకుండా మార్కెట్లో స్లైట్లీ బుల్లిష్ కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ ప్రకారం మార్కెట్ ఏ విధంగా డైరెక్షన్ జరిగితే ఆ విధంగా మార్కెట్ నుంచి మన లాభాలు తీయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.